డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడితే ఢిల్లీ ట్వీట్ పెడితే వేరే స్టేట్ మూడు నెలలుగా కేటీఆర్ ది అదే స్కెచ్ ట్రాప్ లో పడుతున్న ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికలకు ఇదే వ్యూహమా నీ ఎప్పుడో చెప్పిన వీళ్ళ ట్రాప్ లోకి పోకండి మీరు కోర్టు గీయండి మీ కోర్టులో ఇప్పుడు మిషన్ బజీరథ నీళ్ళేవైతే ఉన్నాయో దీని మీద ట్వీట్ చేస్తున్నా రామారావు చేస్తలేడు మూడు ఎకరాల భూముల మీద ట్వీట్ చేయట్లేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ట్వీట్ చేయట్లేదు నిరుద్యోగ భృతి మీద ట్వీట్ చేయట్లేదు డాక్రా రుణాల మాఫీ మీద ట్వీట్ లేదు ఆ రైతు రుణమాఫీ మీద ట్వీట్ లేదు కానీ ఇవన్నీ పక్కకు పెట్టి అక్కడ ఏది ఉత్తరప్రదేశ్ లో జరిగింది ఉత్తరప్రదేశ్ లో ఇది జరిగింది పక్క రాష్ట్రంలో నీళ్లు లేవు మధ్యప్రదేశ్ ఏం చెప్పింది ఇంకా ట్వీట్ చేసి ట్వీట్ చెప్పగా పక్క రాష్ట్రంలో నీళ్లు లేవు కరెంట్ లేవట ఇక్కడ కరీంనగర్ లోనే కాదు ప్రజలారా ఇక చూడు తెలంగాణ రాష్ట్రంలో ఏమో కరీంనగరే కాదు ఇగో హైటెక్ సిటీ కాడ ఉన్న బస్తీల నీళ్లు గతి లేవు నిన్నటిది హైటెక్ సిటీ కాడ ఉన్న బస్తీల నీళ్లు గతి లేక అగో ట్యాంకర్ తెప్పించుకొని పట్టుకుంటున్నారు ప్రజలు ఇంటింటికి తాగునీరు ఇయ్యని ఇయ్యకపోతే ఓటే అడగన్నావు కదా ఈ బస్తీకి పోయి చెప్పు ఇప్పుడు సమాధానం ఇది ఇది నిన్న నిన్నది హైటెక్ సిటీ పక్క పంటున్నటువంటి ఒక ఒక ఏది ఒక ఏరియాలో ఇగో ఇది పంచాయతీ నల్ల నీళ్ళ కాడ బింజల పంచాయతీ అయితే ఆఫీసర్ను ఏదో చేస్తా అని చెప్పిండు మన పోచెట్టి కానీ చేసింది సర్పంచులు సర్పంచుల పవర్ పోతుంది కార్యదర్శులు ఉద్యోగాలకు తీసేస్తా ఎస్ ఇవన్నీ చెప్పిండు ఇక ఈయన డైవర్షన్ పాలిటిక్స్ ఇవి పెట్టాడు అవి పెడతాడు సెంటిమెంట్ పార్టీగా పేరున్న టీఆర్ఎస్ మూడు నెలలుగా డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నది రాష్ట్రాన్ని వదిలేసి పక్క దిక్కులు చూస్తున్నది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు వరుసగా ఆయన చేస్తున్న ట్వీట్లు ఇస్తున్న స్పీచ్లన్నీ అదే తీరుగా సాగుతున్నాయి అటు సోషల్ మీడియాతో పాటు ఇటు రాజకీయ వేదికలపై అధికార పార్టీ చేస్తున్న ఈ హంగామాతో ప్రతిపక్షాలు ట్రాప్ లో ఇరుక్కుపోతున్నాయి దీంతో తెలంగాణ రాజకీయం మొత్తం అటు ఢిల్లీ లేదంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల చుట్టే చక్కలు కొడుతున్నది కేసీఆర్ సెంట్రిక్ గా కొనసాగుతున్న ఈ వ్యవహారం కేటీఆర్ సెంట్రిక్ గా కొనసాగుతున్న ఈ వ్యవహారం మొత్తం జనం దృష్టిని మళ్లించేందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వచ్చే ఎన్నికల కోసం ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా మేరకు ఈ వ్యూహం అమలు చేస్తున్నారనే ప్రచందర్ మేము ఎప్పుడో చెప్పిన మీ మాట మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుండే మీ ఆలోచన విధానాన్ని పక్కకు తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో కేసీఆర్ కేటీఆర్ బిజీగా ఉన్నారన్న మాట చెప్పిన ఇలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది ఎగ్జాక్ట్లీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఆత్మాభిమానం గురించి మాట్లాడే సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా సొంత రాష్ట్రం ఆకాంక్షలను పక్కకు పెట్టి కేంద్రంపై దాడి చేయడానికి పొరుగు రాష్ట్రాలను నిందించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు దీంతో అటు బీజేపీ కాంగ్రెస్ నేతలు వాటి చుట్టే తిరుగుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదలు ప్రతిపక్ష నేతలు బండి సంజయ్ రేవంత్ రెడ్డి కేటీఆర్ ట్వీట్లకు స్పీచ్ల కౌంటర్లు ఇస్తున్నారు వడ్లలొల్లి నుంచి మొదలైన ఈ డైవర్షన్ మూడు రోజుల కిందట పార్టీ ప్లీనరీ రెండు రోజుల కిందటే ఏపీలో కరెంట్ లేదనే కామెంట్లతో మరింత పీక్స్కు చేరింది ఇప్పటిదాకా పక్క రాష్ట్రాలపై చేసిన ట్వీట్స్ కేంద్రంపై చేసిన దాడితో ఏం సాధించలేకపోయినా ప్రజల దృష్టి మళ్లించడంలో మాత్రం కేటీఆర్ సక్సెస్ అవుతున్నారు నిజంగా ప్రజలారా వీళ్ళు చేసేటువంటి ట్వీట్ల ద్వారా వీళ్ళు డైవర్ట్ చేసేటువంటి అంశాల ద్వారా మీ మైండ్ ఏమన్నా మారుతుందా మనం ఎక్కడుండాలే ఎక్కడున్నాం అనేదే చర్చ ఎప్పుడైనా నీవు అమెరికాలో ఇవాళ ఒక నాయకుడు హామీ ఇచ్చిందంటే ఐదో సంవత్సరానికి ఆ పౌరుడికి ఆ హామీ గుర్తుంటది కానీ మనమే మనం ఏం చేస్తామరు వీళ్ళు గొర్రెలు మనం ఎట్లా చెప్తే అట్లా పోతాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు దయచేసి కేటీఆర్ ట్వీట్ల గురించి కానీ నమస్తే తెలంగాణ పత్రిక వార్తల గురించి కానీ లేకపోతే టీవీ నైన్ ఎన్టీవీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవిట్లలో వచ్చే వార్తలను ఎట్టి పరిస్థితుల్లో ఫాలో కాకండి ఈ సందర్భంలో ఒక విషయం చెప్పుకోవాలి మనం మళ్ళీ అంటే ఈ డైవర్షన్ ఇష్యూ వచ్చింది కాబట్టి సో లైక్ ఎగ్జాంపుల్ సరిగ్గా సంవత్సరం క్రితం అనుకుంటా బహుశా ఈటల రాజేందర్ సంబంధించినటువంటి భూ కబ్జా వ్యవహారం ఇష్యూ వెలుగులోకి వచ్చింది సో ఎప్పుడైతే ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం ప్రభుత్వం ఈటల రాజేందర్ బర్త్రాఫ్ చేయాలనుకున్నదో ఆ ఇష్యూ రాగానే మొదట ఎవరు వార్తలు ప్రసారం చేసి ఈటల రాజేందర్ భూ కబ్జా చేసిందని టీవీ నైన్ ఎన్టీవీ ఇవే సో వీళ్ళతో ప్రసారం చేయించిండు ప్రసారం చేయించి స్ట్రాటజికల్ ఆ తర్వాత నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూ నమస్తే తెలంగాణ ఇట్ ఇస్ ద సేమ్ టైమ్ శ్రీనివాస గౌడ్ మీద అత్యాయత్నం జరిగిందన్నట్టు ఒక కుట్ర జరిగిందన్నటువంటి ఇష్యూ తీసుకొచ్చారు సో దాని మీద వార్తా కథనాలు ఎవరు ప్రసారం చేసిండు టీవీ నైన్ ఎన్టీవీలతో ఫస్ట్ ప్రసారం చేసి ఆ తర్వాత ఏం చేస్తాడు టీ న్యూస్ నమస్తే తెలంగాణ రంగంలో దిగుతాం సో వీళ్ళు స్ట్రాటజికల్ గా ఏం చేస్తారంటే ఒక ఇష్యూను డైవర్ట్ చేయడానికి చాలా తెలివిగా ఎంటర్ అయిపోతా ఉంటారు నువ్వు అది మనం గమనించాలి టీవీ లో వచ్చే వార్తను ఎన్టీవీలో వచ్చే వార్తను పుట్టుకున్న పిచ్చోలమై ఫాలో అయినామా కథ మనం ఆ ట్రాప్లోకి లాక్కపోతారు ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఫాలో కావద్దు
ఢిల్లీలో వడ్లలల్లితో షురు. వడ్ల కొనుగోలపై ఇంద్రా పార్క్ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేసింది. ఎఫ్సీఐ ఏ రాష్ట్రంలోనూ నేరుగా వడ్లను కొనడం లేదు. అయినా తెలంగాణలో మాత్రం వడ్లనే ఎఫ్సీఐ కొనాలనే వాదంతో ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్షకు దిగింది. గతంలో ఎన్నడలేని ఈ వాదనతో రాష్ట్రంలో తామే వడ్లు కొంటున్నట్లుగా ప్రచారం చేసుకునేందుకు టీఆర్ఎస్ ఎత్తుగడ వేసిందనే విమర్శలు వ్యక్తమవుతాయి. ఇక రాష్ట్ర సర్కారే వడ్ల పేరుతో లొల్లి చేయడం ఏమిటని సోషల్ మీడియా వేదికగా రైతులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వెనక్కి తగ్గి వడ్లు కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రధాని టూర్ పైన విమర్శలు చేశారు. సో ఈ వడ్ల కొనుగోలు సంబంధించి కూడా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి స్ట్రాటజీ అది ఏం జరిగిందంటే వెస్ట్ బెంగాల్ లేకపోతే ఉత్తరప్రదేశ్లో అక్కడ చేసినట్టు తెలంగాణ ఏదో చేయబడు. కానీ తెలంగాణ పబ్లిక్ ఎప్పుడు కూడా చాలా చైతన్యవంతమైనటువంటి పబ్లిక్. సో మనకు స్టార్టింగ్లో కేసీఆర్ మరి ఎట్లన్నా మీరు ఎట్లా ఓట్లు వేసారు అనేటువంటి ఒక అనుమానాలు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే 2014 నుంచి 2018 వరకు ఒక యుగం, 2014 ముందు ఒక యుగం, 2014 ముందు అప్పటికున్నటువంటి సమైక్య పాలకులను గడగడలాల్సినటువంటి తెలంగాణ, ఆ తర్వాత తెలంగాణ తనకు తాను అస్తిత్వం నిలుపుకోవడం కోసం ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెయిట్ చేసింది. కానీ 2018 తర్వాత తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజల ఆలోచనలో సంపూర్ణమైనటువంటి మార్పు వచ్చేసింది. ఎందుకంటే ఏం జరుగుతూ ఉన్నదని గ్రహించగలుగుతా ఉన్నారు. సోషల్ మీడియా అదేవిధంగా మనము ఇతర ఛానల్స్ అన్ని కూడా వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ ఉన్నాయి. సో ప్రజల ఆలోచన మారిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహా అట్టర్ ఫ్లాప్, కేసీఆర్కి అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత అసలు కేసీఆర్కి ఇచ్చినటువంటి సలహా ఏంటి, మీరు రోడ్లపైకి రండి, ధర్నాలు చేయండి, ఆందోళన చేయండి అని చెప్పేసి అని చెప్పిన తర్వాత కేసీఆర్ ధర్నాలు వద్దు, ధర్నా చౌకులు వద్దు, ఆందోళన చేయొద్దు, అటువంటి సమాజాన్ని నిర్మిస్తున్నటువంటి కేసీఆర్ రోడ్లపైకి వచ్చిన తర్వాత సమాజం అది గుర్తుపెట్టుకున్నది. అరే కేసీఆర్ మళ్ళీ చెప్పి కేసీఆర్ రోడ్లపైకి రావడం ధర్నాలే ఉండే అని చెప్పిన ధర్నా చేసి కడుకు వచ్చింది. సో మొత్తానికి కేసీఆర్ కేటీఆర్ అనేటువంటి వ్యక్తులు మిమ్మల్ని మీ మతి క్యాలిక్ లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఒడ్ల పంచాయతీ లేదు, కేవలం 3% ఒడ్లు మాత్రమే కొన్నారు. తతిమయాన్ని కల్లాల కాడు ఉన్నాయి, గోరె బస్తాలు ఉండే కొనేటోళ్ళు ఉండరు, మద్దతుదారు ఉండదు, మన్ను ఉండదు, మసాడం ఉండదు. ఆఖరికి నిన్న కూడా చెప్పాలా మీకు ఈ వడ్ల కొనుగోలు విషయం మీద గడిచినటువంటి 2 పసాలకు సంబంధించి ఏదైతే ఈ మహిళా సంఘాల వాళ్ళు ఐకేపీ కేంద్రాలను పెట్టేసి వాళ్ళకు కొనిస్తున్నారు, ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు కదా, 2 పసాల నుంచెల్లా ఐకేపీ సెంటర్ల కమిషన్లు లేవు. లక్ష ఒక్కొక్క సెంటర్కు దాదాపు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం బాగున్నది. సో వాళ్ళు ఇప్పుడు ఐకేపీ సెంటర్లు పెట్టాలంటే కూడా మాకు గడిచినటువంటి 2 సీజన్ల డబ్బులు చెల్లిస్తేనే సెంటర్లు పెడతామన్నటువంటి ఒక డిమాండ్ తీసుకొస్తా ఉన్నారు చాలా చోట్ల. ఎస్ అదే జరుగుతూ ఉంది. అయితే వాస్తవానికి అన్ని అంశాలను పక్కదారి పట్టించడం కోసం కేటీఆర్ అనేటువంటి వ్యక్తి వేస్తున్నటువంటి ఎత్తుగడ, దయచేసి ఈ ఎత్తుగడలో ఎట్టి పరిస్థితుల్లో మీరు పాలు పంచుకోకండి. కేసీఆర్ ఏం చెప్పిండు మనకు, పంటలు మార్పిడి చేయండి అని చెప్పిండు. పంటలు మార్పిడి చేయమని చెప్పి కేసీఆర్ చెప్తే కేసీఆర్ మాటలు విన్నటువంటి ఒక మనిషి, ఒక రైతుగో, ఈ అబ్బాయి నిన్న సెల్ టవర్ ఎక్కిండెందుకు, కేసీఆర్ మాట విని పొద్దుతిరుగుడు పంట వేసిండు, మొత్తం నాశనం అయిపోయింది, నష్టపోయిందట, పంట ఎక్కిండు కేసీఆర్ మాటలు నమ్మకండి అన్నా అని చెప్పి నిన్న టవర్ ఎక్కితే తీన్మార్మల్లన్న మాట్లాడితే దిగుతా అంటే నిన్న దించే ప్రయత్నం చేసినాం. కేసీఆర్ మాటలు ఇవిటి కదా సమాధానం చెప్పాల్సింది. ఇవిటి నువ్వు ఇస్తానా తాగునీరు ఎట్టుపోయింది, నువ్వు ఏ ఇస్తానా పంట మార్పిడి వ్యవహారంలో నీ సబ్సిడీలు ఏమైపోయినాయి, నువ్వు ఆ రైతులకు ఇచ్చే భరోసా ఇది, ఇవేమి చెప్పకుండా పక్కదారి పట్టించేటువంటి ఒక కుట్రలు. ఈ కుటుంబమే కుట్రల కుటుంబం, కల్వకుట్ల కుటుంబం కాదు, కుట్రల కుటుంబం. సో రాష్ట్రంలో లెక్కలేనన్ని సమస్యలు, టీఆర్ఎస్ ఎంచుకున్న మాటలు మళ్లింపు స్కెచ్తో రాష్ట్రంలో సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ తగ్గిపోయింది. భారీగా కరెంట్ ఛార్జీలు, లిక్కర్ రేట్లు, బస్ ఛార్జీలను పెంచేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1st తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి 3 నెలలుగా కొనసాగుతున్నది. దాదాపు 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తామంటూ 2 ఏళ్లుగా ప్రభుత్వం ఊరిస్తూనే ఉంది. కృష్ణా నీళ్లపై ఏపీ కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోకపోగా మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నామనే ప్రచారం చేపట్టి పంటల సాగుపై ఆంక్షలు విధించింది. వడ్లు కొనుగోళ్లపై చేసిన రాజకీయంతో రైతులు ఇబ్బంది పడ్డారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. 3000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. భూములు, ఇసుక దందాలతో నేరాలు, పట్టపగలు, హత్యలు పెరిగిపోయాయి. ఇది రాష్ట్రంలో ఉన్న పిక్చర్. దీనికి సమాధానం చెప్పకుండా వాడు ఏదో ట్వీట్ పెట్టగానే మనం ఇలా కేటీఆర్ పెట్టే ట్వీట్ ఆ గ్రూప్లో వస్తుంది, కేటీఆర్ ఇగో ఈ హ్యాష్ ట్యాగ్తో పెట్టాలి మనం ట్రెండింగ్ తేవాలి. ఎక్కడ పోతున్నాం రా నాయన, మనం ఎక్కడ పోతున్నాం, మన బతికేమవుతుంది? వాడెవడో నడువు అనగానే గొర్రెల మంద లెక్క పోవుడే పెట్టుడే ట్వీటు. ఏమవుతుంది, వాడు రాత్రికో బీరు బిర్యానీ ఇస్తాడు, తాగి పంటవు, మూత్రం పోస్తావు, ఓడిచిపాయ్. మరి నీ పిల్లల భవిష్యత్తు ఏందిరా, వాడు ఎట్లా బతకాలరా బాబు, రేపు పొద్దుగాల వాని భవిష్యత్తు ఏంది, వానికి ఏం ఫ్యూచర్ ఇస్తున్నాం మనం? ఇది కదా ఈయన చెప్పే హ్యాష్ ట్యాగులు, ఈయన చెప్పే ట్వీట్లు పెడితే ఈయన కొడుకు బతాడు. నీవు నీ అంతరాత్మను ఆలోచించి రాష్ట్రంలో ఏం జరిగిందో పెడితే నీ కొడుకు బతాడు. రైట్.